డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 69 జూన్ 26 జూన్ 26 69 నిల్ 1969 రాత్రి పుట్టావా పగలా? తెలియస్వామి. ఏదైనా ఒక నెంబర్ చెప్పు ఇంకోటి. 6 వెంకటేశ్వర స్వామి అని పేరు, నీ పేరు అని ఉంది. వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి. సరితవారు నా భార్య. పాల వ్యాపారం చేసినవా? చేస్తున్నా ఇప్పుడు, అదే చేస్తాను. వ్యవసాయం ఉందా? ఉంది. కొత్త వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నావా? ఉంది అని పెద్ద ఏం లేదు సార్, ఇదే ఆలోచన, ఇదే పాలదే డైరీ డెవలప్ చేయాలి. కొత్తగా దాన్ని పెంచాలని కానీ కొత్త చేద్దామని అనుకుంటున్నావు అయ్యా? పెంచాలని ఉంది ఆలోచన. అదే చెప్తున్నా బాబు. అదే సార్. ఇది కాకుండా నువ్వు కొత్త వ్యాపారం కూడా ఒకటి చేస్తావు. ఇప్పుడు పాలది చేస్తున్నావు, కూరగాయలు ఫర్టిలైజరు ఇట్లాంటి బిజినెస్ కూడా అనుకున్నావా? కూరగాయలు అనుకున్నావు. అవి చేయలేదా? చేయలేం. ఇప్పుడు స్టార్ట్ చేస్తావు. కొత్త బిజినెస్ ఒకటి వస్తుంది అని ఉంది, అడగమని ఉంది. నిన్ను అడిగితేనే చెప్పాలి అని ఉంది. ఏం కావాలి అడుగు. నా సమస్యలు ఎప్పుడు తీరుతాయని ఆలోచన. నువ్వు అడిగితేనే చెప్పమని, నీ సమస్య నువ్వు చెప్పమని ఉంది. ఇక్కడ ఇవన్నీ నిజమేనా? ఇవి నేను చెప్పినా ఇవన్నీ నిజమే. మిగతాది ఏమో ఇక్కడ ఏముందంటే నువ్వు అడిగితే చెప్పాలని. నీకు ఏ సమస్య గురించి చెప్పాలి చెప్పు. నా ఈ భూములు పంచుకోలేదు. భూముల గురించా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? తగాదాలు ఉన్నాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే పాలి వాళ్ళ పంచాయతా? పాలి వాళ్ళ పంచాయతీ. అందరికి షేర్ పంచుకునేది పంచుకోవాలి. ఇది 4 సంవత్సరాల క్రితమే ఒకసారి పంచుకోవాలని అనుకున్నారని ఉంది. ఇప్పుడు కూడా పంచుకోవాలి. 4 సంవత్సరాల క్రితం ఒకసారి అనుకున్నారు కదా? అనుకున్నాం. అనుకుని బ్రేక్ వచ్చిందని. బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నారని ఉంది. అనుకుంటుంది. ఇది ఎప్పుడు? జనవరి నెల ఫిబ్రవరి నెల అనుకున్నారని ఉంది. 2 నెలల క్రితం అనుకున్నారు కదా? అనుకున్నాం. కానీ ఏప్రిల్ అవుతుందని ఉంది. ఏప్రిల్ వచ్చే నెల. వచ్చే నెల. వచ్చే నెల కానీ ఆగస్టులో కానీ పంచుకుంటారని ఉంది. ఉందా? ఉంది సార్. అది అవుతుంది కానీ కొట్లాటలు వస్తాయని ఉంది. వీరభద్ర స్వామి పూజ చేయాలని ఉంది. పోవాలనా? పోవాలి. అనుకున్నావా? అనుకోలే కానీ స్వామి, వీరభద్ర స్వామి దగ్గరికి పోవాలా? మీ ఇంట్లో ఒక గ్రామ దేవత పూజ ఉందని, మీ ఇంట్లో వెనకటి నుంచి ఏమైనా పూజ చేస్తుండ్రా? తెలుగు స్వామి అమ్మ చేసి చేసి నువ్వు చేసి వదిలేసినట్టుండ్రు. గ్రామ దేవత పూజ ఉంది, గ్రామ దేవతకు శాంతి చేయించు. మీ ఊళ్ళో బ్రాహ్మణ్ణి తీసుకెళ్ళి గ్రామ దేవత ప్రీతి కోసం శాంతి చేయమని చేస్తే వాళ్ళు చేస్తారు. అట్లా చేయించుకో. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నీకు ఇప్పుడు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అది ఈ నెలనే, ఈ నెల రోజులు కానీ సెప్టెంబర్లో కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. యాక్సిడెంటు ఇబ్బందులు వస్తాయి అని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. కొత్త వ్యాపారం వస్తుంది, చూసి చేసుకో. అన్నీ బాగానే ఉంటుంది. ఒక గొడవ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తావని ఉంది. నీ ఆస్తి తగాదాల టైంలో పోలీస్ స్టేషన్లు కోర్టుల వరకు కూడా కొంచెం పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది రాకుండా ఉండడానికి పరిహారాలు చెప్తే చేసుకో. శరభశాలవార తంత్రం చేయాలి. శరభశాలవార అని ఒక దేవాలయం ఉంది. అక్కడ పోయి అక్కడ తంత్ర విధాన పూజ ఉంటుంది. ఆ గుళ్ళో చేస్తారు శరభశాలవార తంత్ర విధాన పూజ అని. ఆ గుళ్ళో అడుగు వెళ్ళి. ఇది తమిళనాడులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ శరభశాలవారి పూజ చేయించు. చేయించిన తర్వాత అయ్యావాడి ప్రత్యంగ రామవారి దర్శనం చేసుకో. ఈ రెండు అయినాక త్రిపురాంతకం, త్రిపురాంతకం అని ఊరుంది. అక్కడ చిన్నమస్తాదేవి మందిరం ఉంది. చిన్నమస్తాదేవి మందిరానికి పోయి నిమ్మకాయలతో పూజ చేయించు. ఈ మూడు చేస్తే నీకు ఈ సమస్యల నుంచి బయటపడతావు అని ఉంది. నీకు అంతా మారుతుంది, అంతా మంచి జరుగుతుంది. ఆ మంచితో పాటు చిన్న గొడవలు ఇబ్బందులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రామనామంతో ఇబ్బంది వస్తుంది. రాములు ఉన్నారా? ఉన్నా రామరెడ్డి, రామయ్య ఈ పేరు ఉన్నారా? ఇట్లా పేరున్న మనిషి ఒకరు ఇన్వాల్వ్ అవుతారు మీ పంచాయతీలో, అప్పుడు ఇబ్బంది పెరుగుతుంది అని ఉంది. ఇట్లా చేసుకో. వెళ్ళు. నాగర్కర్ణం జిల్లా అచ్చంపేటకి వెళ్ళి వచ్చిన నేను. పలకపల్లి గ్రామం నాది. స్వామివారు చెప్పిన అన్నీ నాకు అన్నీ జరుగుతున్నాయి. నాకు